ఫ్రెండ్స్, వజ్రాల కోసం ఎంతమంది వచ్చారు? ఇక్కడ వజ్రాలు దొరకట్లేదు దొరకట్లేదు అని ఎంత చెప్పినా కూడా ఎంతలేదు అన్నమాట. జనం అయితే ఇళ్ళ కాడ ఖాళీగా ఉంటున్నారు అనుకుంటా వీళ్ళంతా. అందుకోసం ఇది చూడండి, ఎన్ని ఆటోలు ఎన్ని బైకులు, చిన్న చిన్న పిల్లలను కూడా వేసుకొని ఎలా వస్తున్నారో చూడండి. వజ్రాలు ఏరుకోవడానికి ఎవరు? ఆటో వాళ్ళ. వస్తా వస్తా, ఆడికే వస్తా. ఇది ఆటో ఉందా? ఆహా, ఇది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎంతమంది వచ్చారు. ఓకే, జాగ్రత్త కదా. దొరికినట్టు తెలుసా? దొరికినాయా? మీరు చూసారా? చూసాం. ఈరోజు ముగ్గురు దొరికినాయా? ఎవరు దొరకలేదని చెప్తున్నారు? చూసాం అన్నా మేము. మీరు చూసారా? చూసాం, వెళ్ళిపోయారు వాళ్ళు. వెళ్ళిపోయారు. మీరు అటు పైకి వెళ్ళారు, ఇటు ఈ దెబ్బల మీద ఎదుగుతూ ఉన్నారా? దెబ్బల మీద ఎదుగుతూ ఉన్నారా? మాకు మాకు ఫలితం లేదు. దొరికిన బాగానే ఉంటున్నాయి. వాళ్ళు బాగానే ఉంటున్నారు. డైమండ్లు అయితే దొరకడం వాస్తవమే. దొరకడం కష్టమే. ఏంటంటే చాలామంది నేను ఈరోజు అడిగిన వాళ్ళు ఏం దొరకట్లేదు అది ఇది అని చెప్పి అంటూ ఉన్నారులే. దాని గురించి మీరు చూసామంటున్నారు కాబట్టి. చూసామండి. చూసాము. దొరికినాయి, దొరికే వాళ్ళకి దొరుకుతున్నాయి. దొరికే దొరుకుతున్నాయి. బాగుంది. ఓకే, దొరుకుతున్నా. మాకేమి దొరకటం అయితే వాస్తవమే, అది సంగతి. మీకేం దొరకలేదా మరి? అవి చిన్న మామూలుగా చిన్నవి దొరుకుతున్నాయి, కొంచెం పెద్దవి దొరుకుతున్నాయా? అంటే చిన్న చిన్న, అంత పెద్ద ఏం కాదు, చిన్న చిన్న మరిగా ముక్కు పొడవు సైజు ఉంటుంది చిన్న చిన్నగా. ఓకే, అంత పెద్ద ఏం కావు. అదేలే, అది సంగతి. అయితే మరి భోజనం ఎట్లా చేస్తున్నారన్న మీరు? భోజనం తెచ్చుకున్నాం, ఇంటికి తెచ్చుకుంటాం. ఇంటికా నుంచి తెచ్చుకుంటున్నారు? డైలీ వస్తాం. మీరు డైలీ సర్వీస్? డైలీ సర్వీస్ అంటే పనికి అలా ఏం లేకుండా డైరెక్ట్ గుజరాల్కి వచ్చేస్తాం. పని లేదు, ఏదైనా కొద్దిగా ఫలితం వచ్చిద్దామని చేస్తున్నాం, అంతే ఏం లేదు. కష్ట కొద్దిగా వస్తే కొద్ది కష్టాలు తీరుతాయని. ఓకే, తీరుతానే చేసింది అంతేగాని. అదేలే, మీకైతే ఏం దొరకలేదు ఇప్పుడు దాకా అయితే? ఓకే సరే అన్న. అందుకేలే ఇప్పుడు ఇక్కడ దొరికే వజ్రాలు మేము చాలామంది ఏంది దొరకట్లేదు అని చెప్తున్నారు కదా, మీరు చూసామంటున్నారు కాబట్టి. చూసాను. ఇక్కడ గుడికాడ కూడా కొంతమంది ఉంటున్నారు అంటున్నారు. అక్కడ కూడా దొరుకుతున్నాయి. ఇక్కడ మన బొప్పాయి తోట కడ? బొప్పాయి తోట కడ. ఓకే ఓకే. నేను అలా కొంచెం చూస్తున్నా దగ్గర దగ్గర, నా కాలం ముందు దగ్గర 15 మంది 20 మంది దొరికినాయి. బొప్పాయి తోట కడ? చాలా మంది దొరికినాయి. బొప్పాయి తోట కడ ఇప్పుడైతే ఏందో తోటలోకి వెళ్ళడానికి డబ్బులు తీసుకుంటున్నారంట, అంత ముందు లేదు. ఏమంతమన్న పొద్దున్నే అబ్జర్వ్ చేయలేదు. మనిషికి 50 రూపాయలు కడిగా డబ్బులు అడుగుతున్నారంట కొంతమంది చెప్తున్నారు. అది మన తర్వాత అన్న లాంగ్ కలలేదు. మనం అడగల అంటే చేను పక్కన నుంచి ఆ చుట్టూ ఎత్తుకుంటూ వచ్చేస్తున్నారు మీరు? అంతే. ఓకే, అడగలే. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు దుర్గారావు. దుర్గారావు. ఓకే ఓకే. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే బొప్పాయి తోటకాడ ఉన్నాం అన్నమాట. ఈ బొప్పాయి తోటకాడ ఆ తోట మీకు చూపిస్తాను ముందుకెళ్ళి. ఆ బొప్పాయి తోటలోకి వెళ్ళడానికి మనిషికి 50 రూపాయలు తీసుకుంటున్నారంట. ఉజ్జరాల కోసం ఎత్తుకునే వచ్చే వాళ్ళ దగ్గర ఇట్లా డబ్బులు కూడా తీసుకుంటున్నారు. అయితే అందరూ వెళ్ళట్లేదు, కొంతమంది అయితే వెళ్ళి ఎత్తుకుని వచ్చేస్తున్నారు అన్నమాట. బొప్పాయి తోట ఏదనేది చూపిస్తాను. ఇప్పుడు బొప్పాయి తోట అయితే ఏం లేదు, పొలం అంతా దున్నేశారు. కొంతమంది అయితే జనం ఎత్తుకుంటూ ఉన్నారన్నమాట. తోట అయితే ఇదే ఫ్రెండ్స్, మీకు చెట్లు కనిపించేది. మరి అక్కడ మనుషులు కనిపిస్తున్నారు కదా, అక్కడి నుంచి దున్నిందంతా ఇది బొప్పాయి తోట అన్నమాట. అంటారు ఒకప్పుడు ఈ బొప్పాయి తోట వేశారు కాబట్టి, ఇప్పుడు బొప్పాయి తోట ఏం లేదు, మామూలుగా ఖాళీగా ఉంది, పొలం దున్నుకుంటూ ఉన్నారన్నమాట. ఈ చేలోకి వెళ్ళడానికి మనిషికి 50 రూపాయలు తీసుకుంటారంట డబ్బులు, కొంతమంది చెప్తున్నారు. ఏందమ్మా? ఎవరిని?
చేను అతనేనా ఆయన, లేకపోతే ఎవరైనా? ఆయన కాదా చేను? అట్లా బతకడానికి వచ్చినా కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. డబ్బులు వసూలు చేస్తున్నారు. ఏ ఊరమ్మా మీది? మరి పొద్దుటాన్సి వచ్చి మరి అన్నం డబ్బులు లేక మేము ఇంట్లో ఆడుకుంటా. ఆయన డబ్బులు ఇస్తారా? అయ్యరా ఇస్తే నేర్కోండి, లేక తీరుకోవద్దా? నాకు ఇచ్చిన వాళ్ళు అందులో ఉంచండి, లేని వాళ్ళ పరిస్థితి మేము అన్నం కూడా తెచ్చుకోలేదు. లేక వాళ్ళని ఆడొచ్చి మమ్మల్ని గీది ఇచ్చిండ్రు. మీకు చెవుడా వినపట్టలేదా? బూతులు తిస్తే మీరు బయటికి పోతారా? అదేం పొలం వేసుకోలేదు కదా, పొలం వేసుకుంటే ఎవరు రానికుండా ఉంటా సరిపోయేది. సరేలే, ఆయన చేయను కాబట్టి ఆయన ఇష్టం. కాకపోతే డబ్బులు తీసుకోవడం అనేది అది తప్పు, అది అట్లా తీసుకోకూడదు. మనిషికి 50 రూపాయలు తీసుకుంటారు, తీసుకుంటేనే. కొంతమంది అయితే అటు పక్కన ఉండారు, అటు తవ్వుకుంటా ఉంది. బొప్పాయికాయ తోట ఉన్నప్పుడు దీనికి ఎవరు కూడా వజ్రాలు వేరుకోవడానికి వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు బొప్పాయి తోట మొత్తం పీకారు కాబట్టి ఇక్కడ వజ్రాలు వేరుకోవడానికి చాలామంది అయితే వస్తున్నారు. ఈ బొప్పాయి తోటలో కూడా కొంతమందికి వజ్రాలు దొరికినాయి అని చెప్పి కూడా ఒక టాక్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు అది తెలుసుకుని ఆ చేన అతను ఏం చేశాడంటే, ఇప్పుడు ఆ చేలో పోయి ఎత్తుకోవాలంటే మనిషికి వచ్చి 50 రూపాయలు ఇస్తేనే నా చేలో ఉండండి, లేకపోతే ఎత్తుకోవద్దని చెప్పేసి చాలామందికి కండిషన్లు పెట్టి డబ్బులు అయితే తీసుకోవడం అనేది జరుగుతుందంట ఈ బొప్పాయి తోటలో. కొంతమంది డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిన వాళ్ళు కూడా ఆయన తిట్టేసి బయటికి లాగేస్తున్నాడు అంటే, అటు పెడితే అటు తిడుతున్నారు అని కూడా కొంతమంది చెప్తున్నారు. అది నేను ఒక ఆడమ్ చెప్తే ఆ మాటలు వినిపించాను. ఫ్రెండ్స్, ఇదిగో ఇదే అనమాట బొప్పాయి తోటలో. ఇక్కడ ఇక్కడే డ్యామేజ్ దొరికేది, కానీ మనకైతే తెలియదు అనమాట దొరుకుతున్నాయి అని చెప్పి ఇక్కడ చుట్టుపక్కల చెప్పడమే, కానీ మనం అయితే చూడలేదు. అది చూస్తే మీకు ఖచ్చితంగా వీడియోలో చూపించేవాడిని నేను. చాలా నిట్టానే కాదు, దొరికితే మేము ఇక్కడ దొరికే వజ్రాలు ఎలా ఉంటాయని కూడా చెప్పుకుంటాం కదా. పోలీసులు ఇప్పుడు అట్లా కాదన్నా, పోలీసుల దాకా పోయేది వచ్చేదంటే ఈ పోలీసులు ఇక్కడ మీరు వజ్రాలు వేరుకున్న సంగతి వాళ్ళకి తెలియదు అంటారా? పోలీసులకు తెలియదు అంటారా ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని? వాళ్ళు తెలుసు. నేనైతే వేచి చదువుతున్నా. కొంతమంది మైండ్ సెట్ ఎట్టు ఉంటుందంటే, లేదు నాకు చెక్ చేయి అంటే చెప్తాను. గురి
వస్తా ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి ఏమైనా దొరికినాయి మరి వజ్రాలు ఏమన్నా? వాళ్ళకి దొరికినాయి అని చెప్తేనే వచ్చింది. అచ్చా, అంటే వాళ్ళకి దొరికినాయి అని తెలిసిన తర్వాత మీకు ఇప్పుడు మీ ఊరు నుంచి ఈరోజు చాలా మంది నాకు ఎక్కడ పెట్టినా ఖమ్మం సైడ్ నుంచి వచ్చామని చాలా మంది చెబుతా ఉంటారు. ఖమ్మం సైడ్ ఖమ్మం అంటే ఒకే ఊరు వాళ్ళు కాదు, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ వచ్చారు అని చెప్పేసి నాకు చాలా మంది వచ్చారండి. ఆ చుట్టుపక్కల గ్రామం నుంచి వెళ్ళి కానీ అంటే మీ ఊరు సైడ్ వాళ్ళకి వజ్రం ఒకటి దొరకడం వల్ల అట్లా దొరికిందని చెప్పి చెప్పడం వల్ల మీరు స్పెడ్ అయిపోయి వచ్చారు అన్నమాట. మంది వచ్చారు మొత్తం? మీరిద్దరు వచ్చినాం. మీరిద్దరు వచ్చారు అంటే మీరు సపరేట్ గా జిగిడి చూస్తున్నా? మీరిద్దరు అయ్యగొడుకున్నాం. బాబాయ్ బాబాయా? లేదు, ఇద్దరేందో ఎవరు కూడా దూరం మీ అటు నుంచి వచ్చిన వాళ్ళు తినరాటమే కానీ మళ్ళీ ఇప్పుడు దాకా ఏం లేదు. అందరు సర్దులు తీసుకొని ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా వాళ్ళ పనులు అన్ని వదులుకొని మరి ఇక్కడ ఏదో వజ్రాలు వైడూరాలు దొరుకుతున్నట్టుగా ఏదో పెద్దగా ఓవర్ నైట్ లో ఉన్న వాళ్ళ ఏదో గొప్పలో ఏదో అనుకున్నట్టుగా పెద్దగా అందరు చేతులతో ఇంత ఎండలో కూడా మామూలుగా ఇప్పుడు దొరికిద్దని ఆశతో వచ్చారా లేకపోతే ఏదో వాళ్ళు? లేదు, మాకు ఆశ అంటే ఏం లేదు. చూద్దాం ఇక్కడ వాతావరణం ఏంటి. 2 మంత్స్ అవుతుంది సర్ది జరిగి, 8 లాక్స్ అవుతుంది. దొరికింది అనుకో, అప్పులు తీర్చుకున్నాం. దొరకపోతే చాలా మంది అట్లా వచ్చేవాళ్ళే, అందరూ ఏమన్నా డబ్బులు ఉండి కాదు టైం పాస్ కూడా అని చెప్తా ఉంటారు. కానీ దొరికితే మా అదృష్టం మంచిదే కదా. ఏదన్నా నేను ఏది ఉన్న వస్తుంది చెప్తున్నాగా, దొరికితేనేమో అప్పులు తీర్చుకుంటా, దొరకపోతే వడ్డీ కట్టుకుంటా. అంతేగాని ఈ వజ్రాలు వేయడం మాత్రం ఆపడు, అన్వేషణ జరుగుతూనే ఉంటది. ఇది కాకపోతే అనంతపురం అన్నట్టుగా అట్లా స్టెప్ బై స్టెప్ పోతూనే ఉంటారు కదా. కష్టపడదాము కాదు, కష్టపడదాము పని చేసుకుందామని ఉండదు. అది అంటే చాలా ఇది ఫేక్ అండి. ఇప్పుడు ఫోన్ బనేగా కడుపతి, ఫోన్ బనేగా వజ్రం వాళ్ళకే అంతే. ఓకే, మరి ఇప్పుడు మీ ఊరు సైడ్ వాళ్ళు కానీ ఇప్పుడు వజ్రం దొరికిందని చెప్పేసి చాలా మంది అయితే వస్తున్నారు. మీరు అవతలకి వచ్చే వాళ్ళకి మీరు ఏం సలహా చెప్పారు? రావద్దని చెప్తాం, ఎందుకంటే ఇదంతా వేస్ట్ అండి. దొరికింది చూడలేము, ఇక్కడ ఏంటంటే టెస్టింగ్ కోసం వాళ్ళు ఒక రాయికి 2 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళంతా వాళ్ళు కథ, వాళ్ళ వ్యాపారం కథ అల్లి మనం కష్టపడుతున్నాం. రంగురాలు ఏవో తీసుకుంటున్నాం, వాళ్ళు ఒక్కోదానికి 2 రూపాయలు అన్నారు. వాళ్ళు ఈ రోజుకి 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళు తీసుకుని ఇక్కడ కష్టం మనది, ఫలితం వాళ్ళదవుతుంది. కాబట్టి ఇది చాలా వరకు అందరూ చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే వద్దండి ఇలాంటిది, కరెక్ట్ కదా, నమ్మద్దు. చాలా వరకు ఇప్పుడు ఫేక్ అన్ని ఫేక్ అని చెప్పేసి మీకు వజ్రం అనేది తెలిసి మీరు చూసుకున్నారు. ఇప్పుడు చూడలేదు యూట్యూబ్ లో, ఇట్లా టీవీలో ఎలా ఉంటుందని తెలుసు, మీకు కొంచెం ఐడియా ఉంది కదా. మరి అలాంటప్పుడు మనం చెక్ చేపించుకునేది ఎందుకు? చెక్ చేసుకుంటే ఇయ్యాలా ప్రోగ్రాలు? అదే చాలా మంది ఏంటంటే మనం ఇట్లా మాట్లాడుతున్నాం కూడా ఇక్కడ తగ్గుతుంది చూడు. మరి ఏం చెప్తావు ఇంత దూరం వచ్చినప్పుడు? ఇదే మట్టు ఇదే శుభ్రం ఇంటి కాడ చూపిస్తే తప్పలేదు. వచ్చిన వాళ్ళు ఫలితం తగిలితే చాలు, ఈ ఊరు తగిలిన వాళ్ళకి లక్షల్లో ఎవరికో కానీ అందరికైతే దొరికే వాళ్ళకి అయితే దొరికినట్టు నేను చూశాను. అవి కొన్ని వీడియోస్ కూడా నేను అంతకుముందు వీడియోలో పెట్టాను, యూట్యూబ్లో పెట్టాను. దొరుకుతున్నాయి అని పూర్తిగా అందరికీ దొరికితే అని నేను చెప్పను. కాకపోతే దొరికే వాళ్ళకి ఎవరికో లక్షల్లో కోట్లలో ఎవరికో ఒకరికే అంతేగాని ఇట్లా అందరికి దొరికినది మొత్తం నేను చెప్పను. దొరికితే లక్క, దొరికితే అది దొరికిన వాళ్ళు అదృష్టం, అదృష్టవంతులు. దొరకపోతే ఎనర్జీ ఇక్కడ వారం నుంచి వెళ్ళి 15 రోజుల నుంచి కూడా ఇక్కడ వాళ్ళు ఒక సంసారం చేస్తున్నారు. ఒక కుటుంబం వచ్చి ఇక్కడ సంసారం చేస్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళ దృష్టిలో ఏది ఎంతవరకు నాటకపోయింది గట్టిగా ఒక నమ్మకాన్ని చెప్తారు. కాబట్టి ఇది చాలా వరకు ఏంటంటే రండి అట్లా చూసి వెళ్ళిపోండి, కానీ దీని మీదనే మొత్తానికే ఆధారపడి ఉండదు. పనులు చేసుకోండి, పని చేసుకోండి, సంపాదించుకోండి. కానీ ఈ వజ్రాల వేటకు వచ్చి ఇట్లా మీరు కూలీలు కావద్దు. ఇక్కడ మీరు కూలీలు అవుతున్నారు అనవసరంగా. మీ జేబులకి చూడటానికి ఎంత ఇప్పుడు కొద్ది చెట్లు ఉండే కాబట్టి చెట్లు కూలేవండి, అన్ని పీకేశారు. దీని ఒక గ్రౌండ్ చేస్తున్నారు. ఇది క్రికెట్ గ్రౌండ్ అయిందో లేకుంటే బాస్కెట్ గ్రౌండ్ అయిందో తెలియదు, కానీ మొత్తం గ్రౌండ్ చేశారు. ఇంకొక ఇక్కడ తాగడానికి నీళ్ళు, తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. చాలా వరకు వచ్చారు. ఏం చేస్తారు ఇంటికాడ ఎవరు లేరు, పిల్లల్ని కూడా వేసుకుని ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బంది పడుతుంది వాళ్ళు తినడానికి తిండి లేదు. తల్లిదండ్రులకు ఒకటే గమనండి, మీరు నాశనమైంది కాకుండా పిల్లల్ని కూడా తీసుకొని రావద్దు అనవసరంగా, వేస్ట్ గా ఇది మీరు టైం వేస్ట్ చేయాలి. ఇది ఒకటే చెప్పగలుగుతున్నారు.
వాళ్ళ స్టడీ వేస్ట్. మీరు మాట్లాడుతున్నారు చాలా మంది అయితే వీడియోలు తీయొద్దు మాట్లాడదు ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇంటికాడ చెప్పారు. ఓకే మీరు కాబట్టి మీరు మంచిగా మాట్లాడారు అవతల మనం ఒక మెసేజ్ చేస్తున్నాం. నేను ప్రత్యేకంగా రాళ్ళ కోసం రాలేదు, నేను ఒక నలుగురు కలిసి వాళ్ళు కిరాయి మాట్లాడుతున్నా, కారు ఉంది చూసాను చూసాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే అందరు వర్క్ చేసుకోండి ఇలాంటి రంగురాళ్ళు ఈ రాయలు కావాలంటే మీ దగ్గర డబ్బులుండి కొనుక్కొని పెట్టుకోండి, ఎంతకైనా మాత్రం దొరికినా మాత్రం పెట్టుకోకండి. ఓకే ఓకే థ్యాంక్ యూ.